రెడ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. ఇక ఈ నేపథ్యంలో పార్లమెంటు ఎన్నికల ముందు ఈ తెలంగాణ కేబినెట్ సమావేశంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇక ఈ నేపథ్యంలో కొత్త వైట్ రేషన్ కార్డు ఇవ్వడంపై కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టు కనిపిస్తోంది. ఇక ఈ నేపథ్యంలో అటు మహాలక్ష్మి పేరుతో కూడా మహిళలకు 2,500 రూపాయల పథకంపై కూడా కేబినెట్ సమావేశంలో చర్చించే అవకాశం ఉన్నట్టు కనిపిస్తోంది. ఇక ఈ నేపథ్యంలో ఆడపిల్ల పెళ్లికి తులం బంగారం స్కీమ్ పై కూడా కేబినెట్ సమావేశంలో చర్చించే అవకాశం ఉన్నట్టు కనిపిస్తోంది. ఇక మొత్తానికి పార్లమెంటు ఎన్నికల ముందు ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ సమావేశం కావడం తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇక ఇందుకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సూర్యప్రకాష్ లైవ్ లో అందిస్తారు. సూర్యప్రకాష్ చెప్పండి, అప్డేట్స్ ఏంటి? కాసేపట్లో తెలంగాణ కేబినెట్ సమావేశం ప్రారంభం కాబోతా ఉంది. రాష్ట్ర సెక్రటరియట్ లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ కేబినెట్ సమావేశం ప్రారంభమవుతుంది. ఈ సమావేశంలో ప్రధానంగా అనేక కీలక అంశాల మీద కేబినెట్ లో చర్చించి కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా చూసినట్టయితే ఇప్పటి వరకు అమలు చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చినటువంటి 6 గ్యారంటీల్లో అమల్లోకి వచ్చినటువంటి గ్యారంటీల మీద ప్రధానంగా సమీక్ష చేసినటువంటి అవకాశం ఉంది. రానున్నటువంటి లోక్సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసినటువంటి సంక్షేమ పథకాలని అమలుకు తీసుకెళ్ళడం కావచ్చు, అదేవిధంగా ఇంకా భవిష్యత్తులో చేయాల్సినటువంటి కార్యక్రమాలు అమలు కావచ్చు, వీటన్నిటిని కూడా సమగ్రంగా చర్చించినటువంటి అవకాశం ఉంది. ప్రధానంగా ఈ రోజు జరుగుతున్నటువంటి ఈ కేబినెట్ సమావేశంలో ఇటీవల కాలంలో అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 గవర్నర్ కోటా ఎమ్మెల్సీకి సంబంధించి 2 ఎమ్మెల్సీలకు సంబంధించినటువంటి ప్రధానంగా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాంట్లో కోదండరామ్ రెడ్డి అదేవిధంగా అమీర్ ఖాన్ లను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ కి ప్రతిపాదన పంపించడం, ఆ తర్వాత గెజిట్ ను రిలీజ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నియమించినటువంటి 2 గవర్నర్ కోటా సంబంధించినటువంటి ఎమ్మెల్సీల నియామకం ఏదైతే ఉందో దానికి సంబంధించి ఆ దాసోజు శ్రావణ్ కావచ్చు, ఆ సత్యనారాయణ సంబంధించినటువంటి నియామకాన్ని రిజెక్ట్ చేస్తూ గవర్నర్ తిప్పి పంపించినటువంటి పరిస్థితి ఉంది. దాని మీద దాసు శ్రావణ్ సత్యనారాయణ హైకోర్టులో పిటిషన్ వేయడం, ఆ పిటిషన్ విచారణ కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇటీవల కాలంలో ప్రభుత్వం మారిన తర్వాత ఇక కొత్తగా వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మరొక రెండు పేర్లను ప్రతిపాదిస్తూ కోదండరామ్ రెడ్డి అదేవిధంగా అమీర్ ఖాన్ పేర్లను ప్రతిపాదిస్తూ గవర్నర్ పంపించడం, గవర్నర్ ఆమోదించి ఆ తర్వాత వాళ్ళిద్దరి నియామకాన్ని ఖరారు చేస్తూ గెజిట్ కూడా రిలీజ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే గతంలో ఉన్నటువంటి హైకోర్టు పిటిషన్ లో విచారణ సందర్భంగా హైకోర్టు కీలకమైనటువంటి తీర్పు ఇచ్చింది. ఆ రెండు అంటే ప్రభుత్వం ఇటు విచారణ కొనసాగుతుండగా ప్రభుత్వం గెజిట్ రిలీజ్ చేయడం అనేది కరెక్ట్ కాదని చెప్పేసి దాన్ని కొట్టివేస్తూ ప్రభుత్వం ఇచ్చినటువంటి గెజిట్ ను కొట్టివేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేస్తుంది. ఫ్రెష్గా ప్రతిపాదన పంపించాలి గవర్నర్ కి, మరొకసారి కేబినెట్ లో చర్చించి ఆ గవర్నర్ కి ప్రతిపాదన పంపించాలి మరొక 2 పేర్లు అని చెప్పేసి హైకోర్టు సూచన చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇక హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు నేపథ్యంలో ఈ రోజు జరుగుతున్నటువంటి కేబినెట్ సమావేశంలో మరి అవే 2 పేర్లు అంటే కోదండరామ్ రెడ్డి కావచ్చు అదేవిధంగా అమీర్ ఖాన్ పేర్లను మరొకసారి కేబినెట్ లో చర్చించి ఆమోదించి ఆ గవర్నర్ కి ప్రతిపాదిస్తూ పంపిస్తారా లేకపోతే మరి పేర్లు మార్చి మరొక 2 పేర్లు పంపిస్తారా అనేది మనం వేచి చూడాల్సింది. కాబట్టి ఆ కోదండరామ్ రెడ్డి అదేవిధంగా అమీర్ ఖాన్ పేర్లను పంపించినటువంటి అవకాశాలు మెరుగ్గా కనిపిస్తా ఉన్నాయి. అయితే దీని మీద హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు మేరకు ఈ రోజు కేబినెట్ లో చర్చించి గవర్నర్ కు పంపించినటువంటి అవకాశం ఉంది. ఇక మిగిలినటువంటి అంశాలు చూసినట్టయితే ఈ రోజు సాయంత్రం 4:30 గంటలకి పరేడ్ గ్రౌండ్ లో ఆ మహిళా సంఘాలు స్వయం సహాయక మహిళా సంఘాలతోనే పెద్ద ఎత్తున సభకుండా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సభ సందర్భంగా మహిళలతో జరుగుతున్నటువంటి సభ సందర్భంగా ఈ రోజు కేబినెట్ లో ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఇచ్చినటువంటి హామీలు ఏదైతే ఉందో ప్రతి మహిళకు కూడా అంటే 50 సంవత్సరాల లోపు ఉన్నటువంటి మహిళలందరికీ కూడా 2,500 రూపాయలు ఇస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ఈ కళ్యాణ లక్ష్మి లాగానే ఈ పెళ్లి సమయంలో ఆడబిడ్డలకు సంబంధించి తులం బంగారం ఇవ్వటం కావచ్చు, అదేవిధంగా 2,500 రూపాయలు పెన్షన్ కావచ్చు, ఈ రకంగా ఇచ్చినటువంటి హామీలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి అంశం మీద ప్రధానంగా ఈ రోజు జరుగుతున్నటువంటి కేబినెట్ సమావేశంలో కీలకంగా చర్చించి ఒక నిర్ణయం తీసుకునేటటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా మహిళా సంఘాల సంబంధించినటువంటి సమావేశం కొనసాగుతున్నటువంటి ఈ రోజు ఉన్నందున ఈ కేబినెట్ సమావేశంలో స్వయం సహాయక మహిళా సంఘాలకి వడ్డీలేని రుణాలకు సంబంధించినటువంటి అంశం మీద కూడా ప్రధానంగా కేబినెట్ లో చర్చించి ఒక నిర్ణయం తీసుకునేటటువంటి అవకాశం ఉంది. ఈ నిర్ణయం మీదనే ఈ రోజు సాయంత్రం పరేడ్ గ్రౌండ్ లో జరిగేటటువంటి స్వయం సహాయక మహిళా సంఘాలతో జరిగేటటువంటి సమావేశంలో వీటికి సంబంధించి మహిళలకు సంబంధించినటువంటి అంశంలో రాష్ట్ర ప్రభుత్వం వైఖరి ఎలా ఉంటుంది, ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది, ఎలాంటి పథకాలు అమలు చేస్తుంది అన్న దాని మీద ప్రధానంగా మహిళలకు వివరించినటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే గ్యాస్ కు సంబంధించి 500 రూపాయలకే గ్యాస్ అనేది అమలు చేస్తా ఉన్నారు, అదేవిధంగా 200 యూనిట్ల లోపు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఉచిత విద్యుత్ను జీరో బిల్లును
ఇవ్వటం జరుగుతూ ఉంది. వీటన్నిటిని కూడా అమలు చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు తాజాగా మహిళలకు 2,500 రూపాయలు ఇవ్వటం కావచ్చు. అదేవిధంగా ఈ మహిళలకు సంబంధించినటువంటి పెళ్లి సమయంలో కళ్యాణ కానుక ఒక తులం బంగారం ఇవ్వటం కావచ్చు. అదేవిధంగా మహిళలకు మహిళా సంఘాలకి వడ్డీలని రుణాలకు సంబంధించినటువంటి అంశం కావచ్చు. వీటన్నిటి మీద కూడా కేబినెట్ చర్చించినటువంటి అవకాశం ఉంది. కీలకమైనటువంటి నిర్ణయం తీసుకొని ఈ రోజు సాయంత్రం జరిగేటటువంటి మహిళా సంఘాల సమావేశంలో ఒక ప్రకటన చేసినటువంటి అవకాశం ఉన్నట్టుగా చెప్పవచ్చు. అదేవిధంగా రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కొన్ని ఇచ్చినటువంటి గ్యారంటీలు ఏదైతే ఉందో, రైతు భరోసా కావచ్చు, అదేవిధంగా రుణమాఫీకి సంబంధించినటువంటి అంశం కావచ్చు, వీటన్నిటి మీద కూడా ప్రధానంగా చర్చించినటువంటి అవకాశం ఉంది. అయితే రైతు భరోసా సంబంధించి ఇప్పటికే చాలా వరకు కంప్లీట్ చేశారు. రానున్నటువంటి అంటే 1-2 రోజుల్లోనే ఈ ఎన్నికల సంబంధించిన నోటిఫికేషన్ కూడా వచ్చేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి రైతుల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి, రైతులకు సంబంధించినటువంటి రుణమాఫీకి సంబంధించినటువంటి అంశం కావచ్చు, రైతు భరోసాకు సంబంధించినటువంటి అంశం కావచ్చు, వీటన్నిటి మీద కూడా కేబినెట్ లో చర్చించినటువంటి అవకాశం ఉంది. ఇక ఈ ప్రస్తుత పరిస్థితులు చూసినట్టయితే కరువు పరిస్థితులు రాష్ట్ర వ్యాప్తంగా కొంచెం ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే రానున్నటువంటి వేసవి కాలంలో ప్రస్తుతం అదేవిధంగా వర్షాభావం సంబంధించినటువంటి నేపథ్యంలో చెరువులు కుంటలన్నీ కూడా ఎండిపోయాయి. అదేవిధంగా ప్రాజెక్టుల్లో కూడా నీళ్లు లేనటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో గ్రామాల్లో తాగునీటి కొరత విపరీతంగా ఏర్పడేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి తక్షణం సహాయం చర్యలకు సంబంధించి ఈ కరువు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, తాగునీటి ఎద్దడి సంబంధించినటువంటి నివారణకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు ప్రధానంగా కేబినెట్ లో చర్చించినటువంటి అవకాశం ఉంది. దాని మీద కూడా రానున్నటువంటి కరువును నీటి ఎద్దడిని ఎదుర్కోవడానికి ఎలాంటి యాక్షన్ ప్లాన్ తో ముందుకెళ్లాలి అన్న దాని మీద కూడా ప్రధానంగా కేబినెట్ లో చర్చించి నిధుల విడుదలకు సంబంధించినటువంటి అంశం కావచ్చు, ఇతరతర అంశాలు కూడా కేబినెట్ లో చర్చించి నిర్ణయం తీసుకునేటటువంటి అవకాశం ఉంది. ఇక ఇటీవల కాలంలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి కొన్ని హామీలు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. డిఏలకు సంబంధించినటువంటి అంశం కావచ్చు, అదేవిధంగా వాళ్ళకి సంబంధించినటువంటి అంశంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి, అదేవిధంగా పిఆర్సీ అమలు కోసం అని చెప్పేసి వాళ్ళంతా కూడా ఎదురు చూస్తా ఉన్నారు. 4 డిఏల్లో 2 డిఏలు కనీసం అమలు చేస్తుంది, ఇంప్లిమెంట్ చేస్తుందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుందని చెప్పేసి ఉద్యోగులంతా ఎదురు చూస్తా ఉన్నారు. అదేవిధంగా పిఆర్సీ విషయంలో కూడా ఉద్యోగులంతా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళందరికీ కూడా ఇప్పటికే హామీ ఇచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వం దానికి సంబంధించినటువంటి అంశంలో అంటే ఉద్యోగులకు సంబంధించినటువంటి సమస్యలకు సంబంధించి ఈ రోజు కేబినెట్ లో సంబంధించి కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు కూడా తీసుకునేటటువంటి అవకాశం ఉంది. దాని మీద కూడా ఒక కీలకమైనటువంటి ప్రకటన వస్తుందని చెప్పేసి ఉద్యోగ సంఘాలంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. అదేవిధంగా మరికొన్ని అంశాలు చూసినట్టయితే ఇటు రాజకీయ పరమైనటువంటి అంశాలు కావచ్చు, అదేవిధంగా ఈ పాలనాపరమైనటువంటి అంశాలు కావచ్చు, వీటి అన్నింటి మీద కూడా సమగ్రంగా చర్చించినటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు జరుగుతున్నటువంటి కేబినెట్ సమావేశం అంటే వచ్చేటటువంటి ఇంకా మరికొద్ది 1-2 రోజుల్లోనే ఎన్నికల నోటిఫికేషన్ కూడా వచ్చేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి నోటిఫికేషన్ వచ్చే ముందు జరుగుతున్నటువంటి కేబినెట్ సమావేశం కాబట్టి పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రధానంగా కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటటువంటి అవకాశం ఉంది. దానికి సంబంధించి ఇప్పటికే ఇచ్చినటువంటి హామీల అమలు కావచ్చు, అదేవిధంగా ఆల్రెడీ అమలు చేసినటువంటి అంశాలు కావచ్చు, వీటన్నిటిని కూడా ప్రజల్లోకి అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లోకి తీసుకెళ్లే విధంగా ఈ మంత్రులే బాధ్యత తీసుకొని వాళ్ళందరూ కూడా దిశానిర్దేశం చేసినటువంటి అవకాశం ఉంది. కాబట్టి పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం ఒక అడుగు ముందుకేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా అమలు చేయాలని చెప్పేసి కసరత్తు చేస్తా ఉన్నారు. దాంట్లో భాగంగానే ఇప్పుడు మహిళలకి 2,500 కావచ్చు, వడ్డీలని రుణాలు కావచ్చు, అదేవిధంగా ఈ పెళ్లి సమయంలో తులం బంగారం కావచ్చు, వీటన్నిటి మీద కూడా ఒక కీలక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది. రైతులకు సంబంధించినటువంటి అంశంలో కూడా ప్రధానంగా చర్చించి రుణమాఫీకి సంబంధించినటువంటి అంశంలో కూడా ప్రకటన చేసినటువంటి అవకాశం ఉంది. మరోపక్క ఉద్యోగ నియామకాలకు సంబంధించినటువంటి అంశం కూడా ఇప్పటికే కొనసాగుతూ ఉన్నటువంటి నేపథ్యం ఉంది. అదేవిధంగా ఈ ఉద్యోగులకు ఇచ్చినటువంటి హామీలు పిఆర్సీకి సంబంధించినటువంటి అంశం కావచ్చు, డిఏలకు సంబంధించినటువంటి అంశం కావచ్చు, వీటి మీద కూడా రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ లో చర్చించి ఒక కీలకమైనటువంటి నిర్ణయం ఈరోజు ప్రకటించినటువంటి అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ సూర్యప్రకాష్.